యాక్షన్. మిస్టర్ పెళ్ళాన్ సినిమా ఇప్పుడు చూసినా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. బాపు గారితో కెరియర్లో చాలా తక్కువ టైంలో సెకండ్ థర్డ్ ఫిలింకే మీకు బాపు గారితో వర్క్ చేయడం, ఆ సినిమాకి అవార్డు మళ్ళీ నంది అవార్డు కదా, నంది అవార్డు ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి సీనియర్ యాక్టర్, అది ఆ మూవీ అసలు మీరు సెలెక్ట్ అయ్యారు అని తెలిసిన తర్వాత ఆ మూవీ కూడా నాకు ఒక షూట్లో రాజేంద్ర ప్రసాద్ గారిని కలిశాను. అప్పుడు చెప్పాను సార్ నాకు ఏమైనా మంచి మీ పక్కన మూవీస్ చెప్పిన అసలు బాపు గారు ఒక సినిమా చేస్తున్నారు రేపు రండి నేను తీసుకెళ్తాను. బాపు గారి దగ్గర సారే తీసుకెళ్లారు, రాజేంద్ర ప్రసాద్ గారు తీసుకెళ్లారు చూపించి. చూసిన బాపు గారు ఓకే అన్నారు, ఆ క్యారెక్టర్కి అమ్మాయి బాగుంటుందని సెలెక్ట్ చేసి అలా వచ్చిన సినిమా అన్నమాట. ముందు ఇంకెవరిని చూడలేదా బాపు గారు? ఏమో నాకు తెలీదు, ఆడిషన్ జరుగుతూనే ఉంది. మరి నన్ను చూసిన బాపు గారు ఓకే చెప్పారు, ఓకే చెప్పి ఇమీడియట్గా షూట్కి వెళ్ళాం. మీరు 93లో ఆల్మోస్ట్ 10-15 ఫిలిమ్స్ ఒక ఇయర్లో చేశారు కదా, ఎలా బ్యాలెన్స్ చేశారు అంటే మంత్లీ ఒక సినిమా క్యాలిక్యులేట్ చేసుకున్నా ఆ ఇయర్లో 12-13 నైట్ అండే వర్క్ చేసేదానండి. అసలు నైట్ ఒక షూట్కి వెళ్ళేదని మార్నింగ్ అసలు ఇంక రూమ్కి వెళ్ళి స్నానం చేసుకుని అలాగే వచ్చేసేదాన్ని. అసలు నిద్ర ఇలా 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 కూర్చుని నిద్ర పోయేదాన్ని. ఒక సినిమాకి ఒక సినిమా క్యారెక్టర్ వేరియేషన్ ఉంటుంది, ఈరోజు ఒక సినిమా చేస్తారు నెక్స్ట్ ఇంకొక సినిమాకి వెళ్తారు, సడన్ గా మళ్ళీ చేంజ్ అయిపోవాలి క్యారెక్టర్. అవును చేసేదాన్ని అలాగా. అంటే అప్పుడు ఒక నాకు సినిమా అంటే చాలా ఇష్టం కదా, డెడికేట్ నా ఇష్టంగా చేసేదాన్ని. నాకు ఒకవేళ హాఫ్ డే షూట్ లేదన్నా నాకు బోర్ కొట్టేసేది, అమ్మో ఏంటి షూట్ లేదు ఇవాళ, షూట్ అయిపోయింది అని తొందర అంటే. నైట్ షూట్ అంటే ఇంకా నాకు ఇష్టం, నైట్ షూటింగ్ అంటే నాకు ఏదో పండగ అంత ఇష్టపడేదాన్ని నేను. 24/7 నేను షూట్లో చేస్తూనే ఉండాలనిపించేది అప్పట్లో. ఇప్పుడు అంతే అనుకోండి, బట్ ఇప్పుడు కొంచెం ఆ టైం గ్యాప్ దొరికితే రెస్ట్ కావాలనిపిస్తుంది, బట్ అప్పుడే నాకు అలా అనిపించేది కాదు, అంత ఆ క్రేజ్ ఆ పిచ్చి అన్నమాట. సో అమ్మ ఇప్పుడు కమలాసన్ గారు కూడా అదే షేర్ చేశారు. నేను ఒకప్పుడు ఒక్కొక్క రోజుకి 3 కాల్ షీట్ ఇచ్చేదాన్ని, పొద్దున్నే ఒకటి, మధ్యాహ్నం ఒకటి, నైట్ ఒకటి, ఇలా చేశాను. అంటే ఆ యంగ్లో అలా అనిపిస్తుంది, మనం చేయాలనిపిస్తుంది, మనం ఏదో సాధించాలి అని అనుకున్నప్పుడు కష్టం అనిపించదు. మీలో ఇప్పుడు కూడా మాకు అదే కనిపిస్తుంది, మన మూవీ సెట్లో చూసినప్పుడు కానీ ఆ నైట్ టైం కూడా మీరు ఎంత ఎనర్జెటిక్గా కనిపిస్తారు, ఇక్కడ డల్నెస్ డల్ మూమెంట్ అనేది ఉండదు. ఇప్పుడు కూడా ఇంకా మీకు ఏదో అచీవ్ చేయాలి, కొత్తగా చేయాలని, మంచి మంచి క్యారెక్టర్లు చేయాలని ఉంది, మంచి మంచి రోల్స్ చేయాలని ఉంది, ఇంకా ఎక్కువ పేరు తెచ్చుకోవాలని ఉంది. సో మదరు ఎప్పుడు మీతో షూటింగ్స్లో కూడా మీతోనే ఉండి ఎప్పుడు తనే చూసుకుంటూ ఉండేవాళ్ళ మిమ్మల్ని, మదర్ రోల్ మీ మదర్ రోల్ ఎంతవరకు ఉందండి మీ కెరియర్లో మీ పర్సనల్ లైఫ్లో? ఆఫ్టర్ నాకు పిల్లలు పుట్టిన తర్వాత నా పిల్లలు చాలా అప్రిషియస్ నాకు, నాకు ఎలాగ ప్రొఫెషనల్ ఎలాగో అలాగే నా పిల్లలు కూడా. సో టైం దొరికినప్పుడంతా నా పిల్లల దగ్గరికి వెళ్తూ ఉంటాను, చాలా మిస్ అవుతుంటాను నా పిల్లల్ని. ఎందుకంటే ఒక మదర్గా వాళ్ళకి నా ప్రేమను ఎక్కడ ఇవ్వలేకపోతున్నాను ఒక ఫీలింగ్ ఉంది. కానీ కెరీర్ కూడా చాలా ముఖ్యం కదా సార్, అది మిస్ అవ్వలేను సార్. ఒక్క 1 డే గ్యాప్ దొరికినా కూడా నేను వెళ్ళిపోతుంటాను, వెళ్ళి మా పిల్లలతో ఉంటాను, లేదా చాలా అసలు ఇంకా గ్యాప్ లేదు అనుకుంటే వాళ్ళని ఇక్కడ రంపించుకుంటాను.